యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలోని పక్షిరాజు చిత్తరువు ఆకర్షణీయమైంది. రెక్కలు చాచి పైకి ఎగురుతుంది, అలయక పరిగెత్తుతుంది, సొమ్మచిల్లక నడిచిపోతుంది. దీని గమ్యం పరలోకమే, అది మోక్ష నగరం, రమ్యమైన పట్టణం. ఎగిరెదను పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను. మోక్ష నగరమే తడు రమ్యము, పరలోకమేనా గమ్యము, పరలోకమేనా గమ్యము. పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను. లోకము సైతాను శరీరము పోగడలా ఎదిరించెదను. లోకము సైతాను శరీరము పోగడలా ఎదిరించెదను. శిలువ మార్గమందున శీఘ్రముగానే, శిలువ మార్గమందున శీఘ్రముగానే, అలయక సొలయక పరుగెత్తెదను. అలయక సొలయక పరుగెత్తెదను, అలయక సొలయక పరుగెత్తెదను. పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను. హింసాత్మక సముద్రంలో హంసవలెనే నడయాడెదను. హింసాత్మక సముద్రంలో హంసవలెనే నడయాడెదను. సొమ్మసిల్లకనే పరుగెత్తెదను, సొమ్మసిల్లకనే పరుగెత్తెదను. సర్వస్వము యేసుకు అర్పించెదను, సర్వస్వం యేసుకు అర్పించెదను, సర్వస్వం యేసుకు అర్పించెదను. పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను. కొరకు కనిపెట్టెదను, నూతన బలమును చేపట్టెదను. యేసు కొరకు కనిపెట్టెదను, నూతన బలమును చేపట్టెదను. వాసిగా యేసుని పద సన్నిధిలో, వాసిగా యేసుని పద సన్నిధిలో నవగీతలాపన చేసెదను, నవగీతలాపన చేసెదను, నవగీతలాపన చేసెదను. పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను, పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను. మోక్ష
నగరమే కడు